ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీపై దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమణిని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కామిరెడ్డి నాని మాజీ ఎమ్మెల్యే చింతమరేని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను దెందూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కామిరెడ్డి నాని తీవ్రంగా ఖండించారు చింతమరేని స్వగ్రామం దుగ్గ్రాల గ్రామంలో ఓ యువతని నిర్బంధించి వేడివేడి నూనె ఒంటిపై పోసి చిత్రహింసలకు గురిచేసింది నీతో తిరిగే వ్యక్తి కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు నీతో తిరిగే వ్యక్తి యువతని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తే ఆ విషయాన్ని కప్పుపుచ్చుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీలు పనిచేయడం లేదని అధికారులకు ఫోన్ చేసినట్టు ఫోన్ దగ్గర పెట్టుకుని విమర్శలు చేయడం చింతవనికే చెల్లుతుందని కామరెడ్డి నాని విమర్శించారు ఒక మహిళా మంత్రి అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం బాధకరమని మేము కూడా ఈ విధంగా మాట్లాడాలంటే మనస్సాక్షి అడ్డ వస్తుందని మరొకసారి మహిళపై గానీ మహిళా మంత్రులపై గానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని దెందులూరు మండల వైఎస్ఆర్సీపీ సిపి కన్నీరు నాని హెచ్చరించారు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి దెందులూరు మాజీ శాసనసభ్యులు చంద్రబేమ ప్రభాకర్ గారు ఒక ఫోన్ ఒకటి పట్టుకుని ఆ ఫోన్కి మరి అటు అటువైపు ఎవరు మాట్లాడుతున్నారో మాకైతే తెలియదు కానీ దానికి ఒక లౌడ్ స్పీకర్ పెట్టి ప్రభుత్వం మీద అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారి మీద అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది ముందుగా విడుదల రజనీ గారి మీద ఏదైతే ఈ చింతపే ప్రభాకర్ చేసిన ఆ వ్యాఖ్యలని దెందులూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అలాగే ఈరోజు నేను మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను అసలు నిన్న ఆ చింతపేమి ప్రభాకర్ అనే అతను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు తెలుసా మీకు నిజంగా ఆయన గారి సొంత గ్రామం దుగ్గి పొద్దున్న లెగితే ఈయన కారు తోలుకుంటూ ఈయన జీపు తోలుకుంటూ తిరిగే ఒక వ్యక్తి పేరు చెప్పడం మోగదు ప్రేమ పేరుతో ఒక మహిళని ఇంటిలో నిర్బంధించి ప్రేమించట్లేదు అనే ఒకే ఒక కారణంతో ఆ అమ్మాయి మీద వేడి నూనె ఒంటి మీద పోసి ఆ గదిలో పెట్టి చిత్రహింసలు గురి చేస్తుండగా ఆ అమ్మాయి అతని బారి నుండి తప్పించుకుని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పగా వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని రక్షించి ఆ నిర్బంధించిన ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఇతను వెనకాల తిరిగే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కాపాడటానికి మళ్ళీ వాళ్ళు ఏమన్నా కేసులు పెడతారేమో ఇదేమన్నా పెద్ద ఇష్యూ అవుద్దేమో అని చెప్పి ఆ వ్యక్తిని కాపాడే క్రమంలో హడావిడిగా నాకు తెలిసి ఏ మూడింటిగో నాలుగింటిగో అనుకుంటా హాస్పిటల్కి చేరుకున్నాడు హాస్పిటల్కి చేరుకుని నీ వెనకాల తిరిగే ఒక మనిషి వల్ల ఒక యువతకి ఇబ్బంది జరిగితే దాన్ని అదెక్కడ ఎక్కడ వస్తుందో వస్తామని చెప్పి దాన్ని కప్పు కుచ్చుకోవడానికి హాస్పిటల్కి వచ్చి ఏం ఆడతాడు ఇక్కడ ఏసీ ఎందుకు పని పనిచేయట్లా ఇక్కడ కమిటీ మీటింగ్లు ఎందుకు జరగట్లా మీ మంత్రి గారు మేకప్ వేసి తిరుగుతారా అంటాడు అసలు నీకు సిగ్గులు అర్థం ఉందా నీకు అసలు నీకు ఎన్నిసార్లు జ్వరం గడ్డి పెట్టినా కూడా నీ సిగ్గు శరం లేకుండా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు అసలు నీకు సంబంధించిన నీ పార్టీ వ్యక్తి తెల్ల లేకపోతే నీ కారులో ఉండే వ్యక్తి నీ జీబుల తోలే వ్యక్తి ఒక అమ్మాయిని నిర్బంధించి చిత్రహింసలు చేసి ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చి కాపాడుకుని వాళ్ళని హాస్పిటల్లో పెడితే అది కప్పి కప్పిపుచ్చుకోవడానికి నీ నీ వెనకాల ఉండే మనుషులు వాళ్ళ తాలూకా ఆకృత్యాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో అదే ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వచ్చి మళ్ళీ అది కప్పుకూర్చుకోవడానికి ఏదో ఒకటి మీడియాకి పెట్టాలని చెప్పి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ మా మంత్రి గారి మీద పనికిరాని మాటలు మాట్లాడుతూ చేస్తూ ఉన్నాం ఎందుకు ఈ చీట్ ట్రిక్స్ అన్ని నీ ద్వారా నీకు సంబంధించిన మనిషి ద్వారా ఒక యువతకు అన్యాయం జరుగుతూ ఉంది నీకు చేతనైతే నీకు సిగ్గుంటే ఆడిని పిలిచి అరే యదవ నువ్వు చేసిన తప్పు ఇటువంటి కార్యక్రమాలు చేయమాకరా అని చెప్పి ఆడికి బుద్ధి చెప్పి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి ఆ పని చేయకుండా ఆ దానికి అప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం మీద బురద జలట ఎందుకు వచ్చిన పనులు ప్రభాకర్ గారు ఇవి బయటేమో చెప్పేవి శ్రీరంగ నితులు చేసేవన్నీ గుడిసేట వాళ్ళు మమ్మల్ని ఏమో వంశీ గారిని తిట్టావు ఓ అలవాటు అయిపోయింది ఒకటి అనిపించే తిరిగిపోదు అనిపించుకోవడం దేనికి నువ్వు మంత్రి గారిని ఒక మహిళను పట్టుకుని అంత అసభ్యంగా మాట్లాడుతున్నావు ఏ నీ ఇంట్లో ఆడపిల్లలేరా మేము ఇంట్లో ఆడాలంటే మేకప్ పేసం దొరుకుతున్నారా నువ్వు ఈ విధంగా ప్రవర్తించబట్టే ఆ రోజున నీ ఇసుక మాఫియా అడ్డుకున్నందుకు వనజాక్షి గారిని నువ్వు ఆ విధంగా అవమానపరచబట్టే ఈరోజు నిన్ను దెందులో నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా నిన్ను చెప్పులతో చీపురులతో కొట్టి ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు అయినా నీకు సిగ్గిరాటలా నేను ఏదో ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నా నీకు చేతనైతే ఏదైతే నీ పార్టీ కార్యకర్త తెల్లాలెత్తి నీ ఇంట్లో తిరిగే మంచి ద్వారా ఒక యువతకు అన్యాయం జరిగిందో నీకు సిగ్గు సేరవు ఉంటే కనుక ఆ యువతకు న్యాయం చేయి అంతేగాని మా ప్రభుత్వం మీద పనికి మళ్ళీ విమర్శలు నువ్వు చేయమాకు ఒకసారి నువ్వు గతంలో నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉందో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉందో ఒకసారి నువ్వు చూసి మాట్లాడని చెప్పి ఈరోజు చింతమేమి ప్రభాకర్ని కూడా నేను తెలియజేస్తాను